జనసైని ప్రక్రియ వీర మహిళలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే స్టేజ్ని అలంకరించినటువంటి పెద్దలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జేడి లక్ష్మీనారాయణ గారిని ఇవాళ ఫస్ట్ టైం చూడటం, ఎందుకంటే మీ అందరికి తెలుసో లేదో నేను జనసేనలో జూనియర్ మోస్ట్ కార్యకర్తని. జూనియర్ మోస్ట్ కార్యకర్త ఎందుకంటే మొన్న 19th నాకు కండువ కప్పాడు పార్టీలోకి ఆహ్వానించి. సో నేను ఎలాగైనా మాట్లాడచ్చు, నన్ను ఎవరేమనుకోరు. బట్ జేడి లక్ష్మీనారాయణ గారిని చూసినప్పుడల్లా నాకు చాలా ఆనందంగా ఉండేది, ఎందుకంటే ఆయన ఒక సిబిఐ ఆఫీసర్గా ఆయన చేస్తున్న వర్క్ని ఎప్పుడు టీవీలో చూస్తుండేవాడిని. ఒక అంటే యూజువల్గా క్రేజ్ అనేది సినిమా ఫీల్డ్లో ఉండే ఆర్టిస్ట్కి ఒక సహజంగా ఒక క్రేజ్ ఉంటుంది. బట్ జేడి లక్ష్మీనారాయణ గారికి ఒక సినిమాటిక్ క్రేజ్ మించి ఒక, ఎందుకంటే మేము కూడా అరే భలే ఉన్నారైనా భలే చేస్తున్నారండి, ఒక్కొక్కరికి అదర కొట్టేస్తున్నారేంటి అని చాలా అనుకునేవాడు. బట్ వెరీ వెరీ హ్యాపీ ఆయన కళ్యాణ్ బాబు తోటి కలిసి పనిచేస్తుంటే మా అందరికీ, మీకు ఒక్కరికే కాదు మాకు కూడా ఒక చిన్న కొత్త వాళ్ళలాగా ఉన్నారు పార్టీకి, పార్టీ కూడా ఒక రక్షకుడు ఆయన. వెరీ వెరీ హ్యాపీ ఫర్ కృష్ణన్ గారు. థ్యాంక్ యూ సార్. సో మీ అందరితో నేను షేర్ చేసుకోవాల్సింది నాకు జరిగిన మంచి కాలంలో జరిగిన ఎక్స్పీరియన్సెస్. నేను ప్రజారాజ్యం అప్పుడు ఎక్కువగా ఈ ప్రాంతాల్లో తిరిగాను, మీరందరూ చూసే ఉంటారు నాతోటి నన్ను. అప్పుడు నాకు వైజాగ్లో నుంచే ఎక్కువ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ చాలా అద్భుతమైనటువంటి స్పందన కనిపించేది. తర్వాత నేను నర్సాపురానికి నన్ను ఎంపీగా ఫిక్స్ చేసిన తర్వాత ఇక నేను ఇటువైపు రావటం ఎక్కువ తర్లేదు, అదర్వైజ్ నేను ఇటు వచ్చి ఉండాల్సింది మీ అందరితో ఇలాగ ఇంటరాక్ట్ అవ్వటానికి పార్టీ తరఫున. సో కళ్యాణ్ బాబు గురించి అందరూ చెప్పారు బాగుంది. నాకు ఒక నాకంటే చిన్నవాడు బాగా, అంటే నేను కళ్యాణ్ బాబుని ఎత్తుకునే అంత ఏజ్ గ్యాప్ ఉంది, బాగా ఏడిపించేవాడు చిన్నప్పుడు, చాలా క్యూట్గా ఉండేవాడు కళ్యాణ్ బాబు. అయితే ఈజ్ ఆల్వేస్ ఏ సైలెంట్ మ్యాన్, ఎక్కువ మాట్లాడేవాడు కాదు, చాలా గట్టి పట్టుదలు ఉన్నవాడు, తనకి ఏది కావాలంటే అది సాధించుకునేదాకా వదిలే మనస్తత్వం కాదు. మొన్నే చెప్పాను కళ్యాణ్ బాబు కొత్తవాడు రాజకీయాలకి కొత్త, ఇతను ఏం చేస్తాడు కళ్యాణ్ బాబు రాజకీయాలకి 2014 పార్టీ పెట్టి ఉండొచ్చు, 2009 యువరాజ్యం అధ్యక్షుడిగా చేసి ఉండొచ్చు, కానీ కళ్యాణ్ బాబు 2000 రాజకీయం గురించి ఒక నాయకుడిగా తయారయ్యాడు అప్పటి నుంచి, కాబట్టి అది పైకి తెలియదు. నిన్నే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, చైనీస్ బ్యాంబూ ఎగ్జాంపుల్. చైనీస్ బ్యాంబూ భూమిలో నాటిన తర్వాత ఇంతే ఉంటుంది మొక్క, అది 5-6 పెరగదు, కానీ ఒక్క సంవత్సరంలో ఒక 5-6 తర్వాత ఒకసారి 40-50 పెరుగుతుంది. ఏంటి అని అడిగితే ఆ 40-50 పెరగడానికి కావలసినంత స్ట్రాంగ్ లోప్ అంటే బలం కావాలి కాబట్టి ఒక 20-30 కిందకి పెరిగిన తర్వాత పెరుగుతుంది. కళ్యాణ్ బాబు ఆల్రెడీ అది అయిపోయిన పెరుగుతున్నాడు, వెరీ షార్ట్ టైం మనం వండర్స్ చూడబోతున్నాం డెఫినెట్. ఎందుకంటే నేను చదువుకున్నాను, ఈ స్టేజ్ మీద ఉన్న గొప్ప గొప్ప వాళ్ళంతా కాకపోవచ్చు, కానీ నాకు కొంచెం జ్ఞానం ఉంది, నేను హిస్టరీ స్టూడెంట్ని. నేను చూసిన నేను చదువుకున్న ఎంతోమంది గొప్ప నాయకులతో పాటు కళ్యాణ్ బాబుని కంపేర్ చేసుకుంటాను. నాకు కళ్యాణ్ బాబు యొక్క క్యారెక్టర్ ఇష్టం కాబట్టి నా తమ్ముడు ఏ టైప్ ఆఫ్ ఏ రేంజ్ నాయకుడని డెఫినెట్గా చెప్తాను. హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్స్ ఇన్ ఇండియా, బెస్ట్ లీడర్స్. ఎందుకంటే కళ్యాణ్ బాబుకి స్వార్థం లేదు,
నాది అన్నటువంటిది ఏది లేదు. నేను ఇవాళ వచ్చానంటే నాకేదో కొంత ఇదైంది. కళ్యాణ్ కళ్యాణ్ బాబు పిల్లలు ఇంకా ఎదగల, చేతికి కూడా అందిరాల. వాళ్ళకి వదిలేసేసి తన ఎవ్రీథింగ్ ఒక సర్వం త్యజించి ప్రజల కోసం వచ్చాడంటే నాకు అనిపించింది 2014లో. అంటే తమ్ముడు కదండి, లోపల ఎలా ఉంటుందంటే అది అన్నయ్య కష్టపడ్డాడు, మావాడు కూడా ఇంత కష్టపడాలా, ఆ చిన్నపిల్లోడు ఎందుకు ఇంత బాధపడుతున్నాడు అని బాధిస్తుంది. మేము యాక్చువల్గా ఎలా చేస్తాడు ఏంటి అని టెన్షన్ ఉంది మాకు. ఎస్పెషల్లీ తను ఇంత కష్టపడాల్సి వస్తేమనిపించింది. కానీ తను ఎప్పుడు కష్టపడలేదు. తను 2014 అయినా పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 6 నెలల పాటు అలా గమనిస్తుండేవాడు. నేను కళ్యాణ్ బాబు ప్రతి విషయాన్ని గమనిస్తుంటాను టీవీలో ఎక్కడో చోట. ఎప్పుడైనా కలిసినప్పుడు తను మాట్లాడతాడు ఏదో ఒక విషయం గమనిస్తుంటే నాకు మొదట 6 నెలలు అర్థమైంది కళ్యాణ్ బాబులో ఏదో ఉంది అని. 1 ఇయర్ తర్వాత నాకు అర్థమైంది కళ్యాణ్ బాబు ఏదో సాధించబోతున్నాడు అని. హీఈస్ గోయింగ్ టు అచీవ్. చాలా డైనమిక్ లీడర్ మా తమ్ముడు. అంటే ఎలా చెప్పాలి అతని గురించి అంటే, నేను ఎక్కువ చెప్తుంటే మా తమ్ముడు గురించి చెప్తున్నాననే ఫీలింగ్ నాకు వస్తుంది, కానీ చెప్పాలి. ఎలాంటి వాడు అంటే తను తినే ఫుడ్ను కూడా తను తినకుండా పక్కవాడికి పెట్టేయగలిగేటంత పెద్ద మనసు ఉంది. ఎంతమందికి ఎంత హెల్ప్ ఇస్తాడో నాకు తెలుసు, అందులో నేను కూడా ఒకడిని. కళ్యాణ్ బాబు అందరితోటి 24 అవర్స్ మాట్లాడు, నాతో కూడా ఎక్కువ మాట్లాడు. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం ఒక ఆపద్ బాంధవులాగా ప్రతి వాళ్ళకి ఉపయోగపడేటువంటి గొప్ప క్యారెక్టర్ కళ్యాణ్ బాబు. ఇది చాలామంది ఫేస్ చేసింది. సో కళ్యాణ్ బాబుకి చిన్నప్పటి నుంచి బర్నింగ్ ఉండేది, ఏదో కరెక్ట్గా లేదు. మనం చూస్తున్న ఈ సమాజం కరెక్ట్గా లేదు, మనం చూస్తున్న ఈ రాజకీయ వ్యవస్థ సమానంగా లేదు, మనం చూస్తున్నటువంటి ఈ న్యాయ వ్యవస్థ వాటెవర్ ఇది ప్రాపర్గా లేదు, ఏదో చేయాలి ఏదో చేయాలి. ఆ తపంలో నుంచే ఇవాళ జనసేన పార్టీ పుట్టింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలామంది పవన్ కళ్యాణ్ ఆడియో ఫంక్షన్స్ ఎంతమంది చూసారు, చాలామంది చూసింటారు కదా. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ మీటింగ్ ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు సీట్లో ఫస్ట్ కూర్చుంటారు, తర్వాత స్టేజ్ మీద పిలుస్తారు. అలా కూర్చున్నప్పుడు ఎందుకు వచ్చానా నేను ఈ సభకి, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతావా అన్నట్టు ఉండేవాడు, చాలా ఇబ్బంది పడేవాడు. తర్వాత స్టేజ్ మీద పిలిస్తే ఏదైనా మాట్లాడమంటే ఏదో 4-5 ముక్కలు మాట్లాడి అయ్యింది అనిపించేవాడు. నేను అడిగేవాడిని ఎందుకు రా అంత కష్టపడుతున్నావు, మందే కదా ఆడియో పోని, నువ్వు నీది కదా ఆడియో చెప్పాలి కదా 4 ముక్కలు అంటే ఏముంటుంది చెప్పడానికి మన గురించి మనం తప్ప అని. కానీ తను ఇటు పొలిటికల్ సైడ్ వచ్చేటప్పటికి టోటల్గా అసలు కళ్యాణ్ బాబు నేను షాక్ అనమాట. ఇలాగా మాట్లాడగలడా, ఇలా చేయగలనేది నేను చాలా ఆశ్చర్యపోయాను. బేసికల్గా కళ్యాణ్ బాబు ఎలాంటి వాడు అంటే, ఓకే అన్నయ్యని పాలిటిక్స్లో చిరంజీవి గారిని చాలా చాలా ఇబ్బంది పెట్టిన సందర్భం. ఆయన్ని ఎలా అయిపోయిందంటే ఆయనకి ఒడ్డున పడ్డ చేప పిల్లలాగా అయిపోయిన, అంటే ఈ ప్రెషర్ని ఆయన తీసుకోలేకపోయారు, చాలా కనపడ్డ ప్రయత్నించారు. కానీ కళ్యాణ్ బాబుకి రాజకీయం అంటే నీళ్ళలో ఉండే చేప పిల్ల అంటాడు, స్వేచ్ఛగా చేయగలడు, ఎక్సలెంట్ లీడర్ అతను. సో ఇంకా పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే కనీసం 1 వీక్ పడుతుంది, అంత చెప్పగలను. నా మన కార్యకర్తల గురించి చెప్పాలి, 19th నన్ను బీఫామ్ ఇచ్చి మౌతూరు పంపించారు, మీన్ నర్సాపురం. వెళ్ళంగానే నాకు తెలియదు అసలు, నేను డైరెక్ట్కి వెళ్ళి ముందు నైట్ స్టే చేసి తెల్లవారి నుంచి కార్యక్రమం మొదలెట్టాలని. నేను తాడేపల్లిగూడెం అంటే ఆ కాన్స్టిట్యూషన్ ఎంటర్ అవ్వగానే ఇదిగో మీలాంటి కార్యకర్తలే కొన్ని 100 మంది వెయిట్ చేస్తారు, ఏంటి ఈ టైంలో ఎవరు వస్తున్నారు, నేనంటే నీకోసమేనా. అక్కడి నుంచి నన్ను
భీమవరం వెళ్ళటానికి, నర్సాపురం వెళ్ళటానికి అది 1.5 hour జర్నీ, నాకు 4.5 hours చేశారు. నాకు వచ్చేటప్పటికి కొంచెం లంగ్స్లో చిన్న ఇది ఉంది, సరిగ్గా ఇబ్బంది ఉంటే నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, దగ్గుతున్నాను, మొత్తం దారంతా నాకు మోటార్ బైక్ పొగలతోటి దుమ్ముతోటి నాకు ఫుల్గా చేస్తారు, ఏమైనా అయిపోద్దేమో టెన్షన్ పడ్డా. రెండో రోజు ఇంకా ఎలక్షన్ క్యాన్వాస్ ఇంకా మీన్ క్యాంపెయిన్కి వెళ్ళిన తర్వాత అదే పరిస్థితి, ఎంతమంది అభిమానులు హుషారుగా వస్తుంటే ఒక 3 రోజుల తర్వాత నాకు తగ్గిపోయింది. వాళ్ళు వదిలిన వాళ్ళ మోటార్ బైక్లు వచ్చే పొగలు కానీ దుమ్ము ధూళితోటి నాకు నార్మల్ అయిపోయాయి, ఫుల్ ఎనర్జీ వచ్చింది. అంటే ఫ్యాన్స్ ఎలా ఉన్నారంటానికి నిజంగా ఎవరు కూడా 10 రూపాయలు కూడా ఆశించకుండా పనిచేశారు. ఇలాగ ఇక్కడ ఉన్న చాలా మంది అలాగే పనిచేశారు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన యంగ్స్టర్స్ అంతా అలాగే పనిచేశారు. అయితే మొగల్తూరుకు ఒక చిన్న ఇన్సిడెంట్, నేను చిన్న ప్లానింగ్లో ఏదో చిన్న తేడా జరిగింది, సరే మొగల్తూరులో మా ఇంటికి వెళ్ళి ఇక్కడ నెక్స్ట్ దీనికి వెళ్ళాలి, ఒక 2 hours టైం ఉంది. నర్సాపురం ఎమ్మెల్యే ప్రతి నాయకర్ని ఒక ఆయన వచ్చారు, ఏం చేద్దాం సార్ అంటే, సరే ఇంకో పక్కన వెళ్దాం రెండు సార్లు తీసుకెళ్ళాడు, ఒక 10 ఊళ్ళు కవర్ చేయడానికి రూరల్ సైడ్. సో నాతో పాటు అప్పుడు ఉన్నది ఒక 15 మంది మోటార్ బైక్స్లో కుర్రాళ్ళు తీసుకెళ్తున్నారు. అలాగా ఒక 2 hours అయ్యేటప్పటికి ఎట్టించి వచ్చినారో తెలీదు, చీమల పుట్టల్లోంచి చీమల్లాగా ఎక్కడ పడితే ఒక సినిమాలో మ్యాడ్ మ్యాక్స్ సినిమాలు చూపిస్తాడు, మోటార్ బైక్స్తో వస్తారు ఒకళ్ళు భయంకరంగా, ఒక 200-300 మంది ఒక 1.5 hours ఫామ్ అయిపోయారు. ఎట్లా తెలిసిందో ఎలా వచ్చారో. అయితే ఫస్ట్ టైం నేను ఫీలింగ్ అంటే బా సౌండ్స్ అది విని ఏంట్రా తగ్గించండి ఆ సౌండ్స్ జాగ్రత్తగా అన్ని బతిలాడాడు. కానీ ఆ రోజు నిజంగా అర్థమైంది ఏంటంటే మేము వెళ్ళే క్యాంపెయిన్కి వెళ్ళేటువంటి ఈ పద్ధతికి మీరు అల్లరి లేకపోతే మీ యొక్క ఎమోషను మీ ఇది లేకపోతే మేమేం చేయలేం. యువర్ ద సోర్స్, మీరు ఇచ్చే ఆ ఎనర్జీ ఉంటుంది చూసారా, అది అన్బిలీవబుల్ ఎనర్జీ, అది నేను అనుభవించాను సాక్షాత్. తర్వాత ఇక నేను కళ్యాణ్ బాబుతోటి ఇప్పుడు మిమ్మల్ని అందరం చూస్తే జెలసీగా ఉండేది, మీరందరూ పనిచేస్తున్నారు నన్నేమో కళ్యాణ్ బాబు పిలవడు, అడుగుదామంటే నేను చెప్తానని అంటాడేమో, సరే ఎందుకు అడగకుండా ఏ పని చేస్తారు కదా మనం అడుగుదాం, అడిగితే ఏమంటాడో నేను కూడా హెసిటేట్ చేస్తూ ఉన్నా. నాకేంటంటే ఏదో విధంగా పనిచేద్దామని చెప్పి నేను ఇంకా ఆఫ్ ది రికార్డు పార్టీకి సంబంధం లేకుండా జన సైనికులందరినీ కలుస్తా, ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అడ్రస్ చేస్తా. ఇక ఎవరిని ఎండగట్టాలి అంటే నాకు నా కళ్యాణ్ బాబుకి ఎట్లాంటి ఫీలింగ్స్ అయితే ఉన్నాయో ఎంతో కొంత మాకు కూడా ఉంటుంది కాబట్టి ఈ రెండు పార్టీలని ఒక ఛానల్ పెట్టి బాగా ఫ్రై చేయటం మొదలెట్టాను. అవన్నీ నిజాలు, నేనే ఎవరు చెప్పలా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇదే ఒట్లాగే ఒక మీటింగ్లో ఒక నాయకుడు ఎవరో కాదు జగన్ ఓపెన్గా చెప్పింది ఏంటంటే, మీరు ఒక్క 2 ఏళ్ళు కష్టపడండి, కష్టపడితే అప్పుడు మీరు ఏదైతే సంపాదించి ఏదైతే మీరు ఖర్చు పెట్టే అని అనుకుంటున్నారో ఏదైతే పోగొట్టు అనుకుంటున్నారో దానికి 3-4 ఇంతలు సంపాదించి పెట్టే పూచి నాది అన్నాడు. అప్పుడు మన ప్లేట్లో బిర్యానీ మనమే తిందామన్నాడు. అది ఏ మీడియా వాళ్ళు చూపించాలా, ఇంక్లూడింగ్ అని ఎగనిస్ట్ మీడియా చూపించాలా, వాళ్ళు ఫర్గా ఉండే మీడియాలు చూపించాలా, దాన్ని దాచేశారు. ఓన్లీ ఈ వాట్సాప్ సర్క్యులేట్ ఉంది దాన్ని నేను బయట పెట్టాను. దానికి ఒక జర్నలిస్ట్ ప్రో జగన్ ఆయన, మీరు ఎలా అంటారండి అట్లాగా సంపాదించాను మీరు విన అన్నాడా అన్నాడు, అన్నారండి అన్న, ఎక్కడ ఉందో ప్రూఫ్ ఉందా అంటే చూపించాను. అది అదేముందండి ఏదో అని ఉన్నారు, పెద్ద విషయం కదా అది ఓకే, బట్ మన ప్లేట్లో బిర్యానీ మన రాజ్యాన్ని మనమే అనుభవిద్దాం అని అందరిని ఉద్దేశించి అన్నాడు కదా అన్నాడు. అది విడిగా అంటే పర్లేదండి, సంపాదించి పోయిన దానికి 4 గంటలు సంపాదించి పెట్టే పూచి నాది, మన రాజ్యం బిర్యానీ మా ప్లేట్లో తిందామంటే మీనింగ్ ఇంకేదాన్ని కొత్తగా తీసుకోవాలా, ఇదేమన్నా భగవద్గీత శ్లోకం మనకు అర్థం కాబట్టి ఆపండి చాలు అని చెప్పి అంత యాటిట్యూడ్ మీన్ క్యారెక్టర్ ఉన్నవాళ్ళు ఒక తెలుగుదేశం వాళ్ళు వీళ్ళ మధ్యలో మనం ఫైట్ చేయాల్సి వచ్చింది. సో కళ్యాణ్ బాబు నన్ను పిలుస్తాడు
నేను ఎలా చేయాలి ఏదో చేద్దాం అనుకుంటే పిలవట సార్ నేను ఈ విధంగా వెళ్తుంటే వన్ ఫైన్ డే ఫోన్ చేశాడు. యాక్చువల్గా నెక్స్ట్ ఏం చేద్దాం ఎటువంటి వీడియో పెడదాం అని ఆలోచిస్తుంటే నువ్వు ఎంపీగా కంటెస్ట్ చేయాల్సి వస్తున్నాను కళ్యాణ్ బాబు కొంచెం అది కాదు అంటే ఎస్ సార్ నువ్వు డెఫినెట్ ఏదో ఒక విషయం చెప్పు ఎక్కువ టైం లేదు కాదరా నాకు వచ్చి సరే నా వల్ల కాదని చెప్పేసి నేను చేయలేనని చెప్పి తర్వాత మళ్ళీ ఇంకోళ్ళు ఫోన్ చేస్తే సరే ఆలోచించుకొని నన్ను ఒక 12 అవర్స్ ఓన్లీ 12 అవర్స్ 12 అవర్స్ తర్వాత నేను ఎందుకు 12 అవర్స్ ఆలోచించాను వెంటనే ఒకే చెప్పు ఉండాల్సింది కదా కళ్యాణ్ బాబుకి ఎందుకన్నానంటే నా తమ్ముడు జీవితాన్నే త్యాగం చేసి ముందుకు వెళ్తున్నప్పుడు ఒక అన్నగా నేను ఇంకెంత చేయాలి అతనికి అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ పక్క నుండి మా తమ్ముడికి ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చే భాగ్యం కూడా నాకు లేకుండా పోయిందని చాలాసార్లు బాధపడ్డా ఏకంగా తీసుకొచ్చి నన్ను ఎంపీ పొజిషన్లో పెట్టాడు. యాక్చువల్గా భయపడ్డా ఎందుకంటే అది ఒక గురుతరమైన బాధ్యత ఎంపీఓ ఎమ్మెల్యే అనేది చాలామందికి అధికారం చలాయించటం మనకు ఒక ఇద్దరు గన్మెన్లు ఇస్తారు 10 మందిలో పిలపవచ్చు ఇలాంటి అనుకునేవాళ్ళకి అది ఉంటుంది కానీ పని చెయ్యాలనుకునేవాడికి మాత్రం అది చాలా పెద్ద బాధ్యత టైం కూడా సరిపోదు అంత పని చేయాల్సి వస్తుంది. సో మొత్తానికి వెళ్ళి కళ్యాణ్ బాబుతో చేయటం నాకు అన్నిటికంటే నేను బాగా హ్యాపీ ఫీల్ అయింది నా తమ్ముడు నేను ఒక 5-6 ఏళ్ళ నుంచి మిస్ అయిపోయా ఎందుకంటే తను ఇటు పాలిటిక్స్ షూటింగ్స్లో ఉంటూ నేనేమో నా ఏదో నా చూసుకుంటూ కలిసేవాళ్ళం కదా. మొన్న నేను మా తమ్ముడితో కలిసి హెలికాప్టర్లో వెళ్ళటం అక్కడక్కడ ఆగివాడుతాం మాట మాట్లాడుతాం గంటలు కూర్చొని మాట్లాడుతుంటే నాకు నిజంగా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను ఒక స్పష్టమైన మార్పు చూశాను. ఒక 10 ఏళ్ల క్రితం కళ్యాణ్ బాబు కాదు 5 ఏళ్ల క్రితం కళ్యాణ్ బాబు కాదు ఈజ్ ఎ డిఫరెంట్ కళ్యాణ్ బాబు నౌ. ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సోర్స్ సన్ అనేది భూమికి ఎలాంటి సోర్సో మా లాంటి వాళ్ళందరికీ కళ్యాణ్ బాబు అలాంటి సోర్స్ ఎనర్జీ ఇస్తాడు ప్రామిస్ అది నేను అనిపించాను. నేను భయపడతా వెళ్ళాను కళ్యాణ్ బాబుని కలిశాను ఏం పర్లేదు అన్నయ్య ధైర్యంగా చెయ్యి నీకేం కాదు రిలాక్స్గా చెయ్యి నీకేం ప్రాబ్లం లేదు ఉన్నానని ఒకే ఒక మాట అన్నాడు అనగానే నాకు ధైర్యం వచ్చింది. తను రిలాక్స్డ్గా చేయమన్నాడు కానీ నేను రిలాక్స్గా చేయలే నా కెపాసిటీకి మించి 5 to 6 times ఎక్స్ట్రాగా పనిచేశాను కేవలం ఆ ధైర్యం ఇవ్వటం వల్ల అంత పనిచేశాను. దట్ ఈస్ కళ్యాణ్ బాబు అంత పవర్ ఇస్తాడు. వీళ్ళు ఎవరైనా సరే డిప్రెస్గా ఉన్నప్పుడు డల్గా ఉన్నప్పుడు ఒకసారి కళ్యాణ్ బాబు స్పీచ్ చేసానండి ఎక్కడైనా ఎనర్జీ వస్తుంది అది అతనికి వచ్చినటువంటి ప్రకృతి అతనికి ఇచ్చినటువంటి గొప్ప వరం. సో అలాగా నా జనసేనతో నా ప్రయాణం స్టార్ట్ అయింది. ఇక మీ గాజువాక జన సైనికుల గురించి మాకు టీవీలో చూస్తున్నాం కథలుగా రకరకాలుగా వినపడుతున్నాయి ఒక్కొక్కళ్ళు ఉగ్రవాదం అంటే ఇన్ ఏ పాజిటివ్ వే ఎంతలా పనిచేశారు అనేది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే తెలిస్తే చూసిన తర్వాత చాలా ఆనందం వేసింది. అప్పుడున్న వాళ్ళు కాదు ఇప్పుడు వీడు కొత్త జనరేషన్ నిజంగా చెప్తున్నాను రియల్గా యంగ్స్టర్స్ ఎంత అద్భుతంగా పనిచేశారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. నేను నర్సాపురం పార్లమెంట్ యొక్క చూస్తే ఎవరు కూడా సరే మిగతా పక్కన పెట్టండి మేము కనీసం మా దగ్గర ఫుడ్ కూడా ఆశించలా కానీ మేము అందరికీ అది చూసుకున్నాం అనుకోండి బట్ అది పట్టించుకోలేవాళ్ళు మాకేం అవసరం లేదు. నాకు ఎందుకు ఇలా ఉన్నారు వీళ్ళందరూ ఇంక్లూడ్ మీరందరూ అదే టైప్ ఆఫ్ మెంటాలిటీతో వచ్చినారు ఇవాళ వీర మహిళలు కానీ వీళ్ళందరూ కానీ ఎందుకు ఇలా ఉన్నారు కేవలం వాళ్ళల్లో కూడా ఒక బర్న్ ఒక కసి ఉంది ఏంటి ఇది కరెక్ట్గా లేదు ఈ సిస్టమ్ కరెక్ట్గా లేదు ఇది పద్ధతిగా లేదు ఏదో మార్పు రావాలి రెస్పాన్సిబిలిటీ లేదు ఇవన్నీ వాళ్ళల్లో కూడా వచ్చింది. వాళ్ళల్లో వచ్చినప్పుడు అలాగే మన జేడీ లక్ష్మీనారాయణ లాంటి మిత్రులు కానీ ఒక మంచి క్వాలిటీ ఉన్నవాళ్ళు కానీ వాళ్ళందరికీ ఒక లైక్ మైండెడ్ లీడర్ ఒకటి దొరికాడు. ఎస్ ఈయంతో పనిచేస్తే మనం సాధించగలుగుతాం అని మీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇవాళ కళ్యాణ్ బాబుతో కలిసి పనిచేయటం అనేది అది నా దొరికింది. నాకు కూడా అదే నాకు కూడా ఏదో బంధం ఇది కరెక్ట్గా లేదు
అసలు ఏవీ కరెక్ట్గా పనిచేయట్లేదు, చట్టాలు బలంగా లేవు, న్యాయవ్యవస్థ బలంగా లేదు, ఇటు ఏది స్ట్రెంగ్త్గా లేవు, అన్నీ వీక్గా ఉన్నాయి. ఎంతసేపటికి రాజకీయం, ఈ మాఫియా, శాండ్ మాఫియా, మట్టి మాఫియా, రెడ్ శాండల్వుడ్ మాఫియా, ఫిష్ మాఫియా, ఏంటి జీవితం ఉంది? మాఫియాలు, మాఫియా లీడర్స్ పరిపాలన ఇస్తున్నట్టు తప్ప ప్రజాప్రతినిధులు పరిపాలించినట్టు లేదు మనకి. ఆ బర్న్, ఆ పెయిన్ చాలా ఉంది నాకు. నాకు కళ్యాణ్ బాబు దొరకటం, కళ్యాణ్ బాబు దొరకటం కాదు, నాకు తన అవకాశం ఇవ్వటం నాకు లైఫ్లో చాలా బిగ్గెస్ట్ అదృష్టం. నేను చాలా ఆనందపడుతున్నాను. అలాగే నేను చూశాను యాక్చువల్గా జనసేన కార్యకర్తలు మన లక్ష్మీనారాయణ గారి కాడించి చాలామంది, ఈవెన్ యంగ్స్టర్స్, నాయకులు కానటువంటి కార్యకర్తలు కూడా ప్రజాసేవలో తిరుగుతున్నారు, దాంట్లో బిజీగా ఉన్నారు. ఆయన ఓ పక్క నుంచి గుళ్ళల్లో క్లీన్ చేస్తున్నారు, సముద్రాల్లో ఉండే చెత్తను క్లీన్ చేస్తున్నారు, ఇలా అందరం ఎవరో ప్రతి వాళ్ళు ఏదో పనిలో ఉన్నాం. మన కార్యకర్తలు కూడా అదే పనిలో ఉన్నారు. కానీ మన ప్రత్యర్థి పార్టీలు సిబిఐ కేసులతో బిజీగా ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, నా అపోజింట్గా వైసీపీ తరఫున పేరు రఘురామకృష్ణదాస్, ఆయన మీద ఇవాళ ఫ్రెష్గా సిబిఐ దాడి జరిగింది. 945 కోట్ల రూపాయలకి, ఇది నేను చెప్పింది కాదు, పేపర్లో వచ్చింది చెప్పాను మీకు, అతని మీద దాడి జరిగింది. అలాంటి వాళ్ళు రేపు పొద్దున ఎంపీలు అయితే ఏం చేస్తారు నాకు అర్థం కాదు. ఇంకా మొత్తం ప్రభుత్వం తాలూకు అన్ని శాఖలను ఇన్ఫ్లుయెన్స్ చేసి మరొక 2-3 వేల రూపాయల కోట్లు సంపాదించుకొని ఇంకొక చిన్న సైజ్ విజయం మాల్యాలాగా దేశాన్ని విడిచిపెట్టి పారిపోవడం ప్లాన్ చేసుకుంటారు. అంతకంటే వీళ్ళ వల్ల ఏం జరగదు. చాలా చాలా గట్టిగా ఫైట్ చేశాను నేను. ఎందుకంటే మనకి, నేను చూశాను మన చోట, మా అన్ని నియోజకవర్గాల్లో వెరీ కామన్ ప్రాబ్లం వాటర్, అలాగే పొల్యూషన్, పాడైపోయిన రోడ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్. మొన్న లక్ష్మీనారాయణ గారు అన్నారు, ముందు గుళ్ళు క్లీన్ చేసుకుంటే అక్కడి నుంచి శుభ్రంగా ఏర్పడితే మనకు ఆరోగ్య సమస్యలు రావని, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. పొల్యూటెడ్, ఎంత పొల్యూషన్ అంటే గోదావరి జిల్లాలో ఒక జీవనది గోదావరి. ఆ గోదావరి తోటి ఉండేటువంటి డిస్ట్రిబ్యూటరీస్, ఛానల్స్, కాలువలు మొత్తం పొల్యూట్ అయిపోయినాయి. వివిధ వ్యర్థ పదార్థాలు, కాలుష్యాలు దానిలో కలిసిపోయి ప్రజలకు ఎంత ప్రమాదకరంగా మారినాయి అంటే, వెస్ట్ గోదావరి పరిసర ప్రాంతాల్లో అక్కడ వాటర్ ఏదో కాచుకున్నట్లాగో తాగి అక్కడ ఫుడ్ తినే వాళ్ళకి ఇంచుమించు చాలామంది క్యాన్సర్ వ్యాధిని పడి, లేకపోతే రకరకాల చర్మ వ్యాధులు పడి అవస్థలు పడుతుంది. జస్ట్ నిర్లక్ష్యం, ఈ ప్రజాప్రతినిధులు, నాయకుల నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యానికి ప్రజల ఆరోగ్యం బలైపోతుంది. అవన్నీ చూసిన తర్వాత నాకు చాలా చాలా బాధేసింది. సో ఎట్లయినా సరే దీని మీద మనం గెలిచాక గట్టిగా ఫైట్ చేయాలని నిర్ణయించుకున్నాను. అయినా సరే మనం అందాక అనుకున్నట్టు అది నాకు అనవసరం, మార్పు తీసుకొస్తాం, అంట్లో మాత్రం నేను గ్యారంటీగా ఉంటాను. అందుకని నేను నర్సాపురంలో సెటిల్ అవడానికి డిసైడ్ అయ్యాను. అలాగే ఇవాళ పవన్ కళ్యాణ్ని, అంటే ఒక చిన్న ఇదేంటంటే నాకు ఎప్పుడు షాకింగ్గా ఉంటుంది, ఈ వైసీపీ టీడీపీలో ఇంత కరప్టెడ్ గవర్నమెంట్స్, కరప్టెడ్ పీపుల్ అండ్ కరప్టెడ్ గవర్నమెంట్. వాళ్ళ నాయకులు, వాళ్ళ లీడర్స్ చాలా డిబేట్స్లో కానీ స్టేజీల మీద వాళ్ళు ఎంత ధైర్యంగా, ఎంత నిజాయితీగా, ఎంత మాట్లాడుతుంటే, ఇంత అవినీతి వెనకాల పెట్టుకొని వీళ్ళే ఇంత ధైర్యంగా ఉంటే, ఏ తప్పు చేయదు, ఏ అవినీతి చేయం, నిజాయితీగా ఉండే వాళ్ళు మనం ఎంత ధైర్యంగా మాట్లాడాలి, ఏం చేస్తారు పెద్దలు మార్గం కాబట్టి కొంచెం చేస్తారని బాగా ఇంకో వాడు వచ్చారు అక్కడ నుంచి, ఏం ఏం చేస్తారు, ఏమి చేయరు. ఓకే, కమ్ ఆన్ లెట్స్ ఫైట్. ఏం చేస్తారు, నేను రెడీ అయ్యా. నువ్వు మాటతో వస్తే మాటతో వస్తా, చేత్తో వస్తే చేత్తో వస్తా, ఆయుధంతో వస్తే ఆయుధంతో కూడా వస్తా, బీ కేర్ఫుల్. తమ్ముడు చాలాసార్లు అంటాడు, ఏమంటాడంటే నా ప్రాణాలు ఇస్తాను ప్రజల కోసం అని. పవన్ కళ్యాణ్ లాంటి వాడు అలా అనకూడదు, నా పర్సనల్ ఫీలింగ్. కళ్యాణ్ బాబులు అంటాడు 100 ఏళ్ళు బతకాలి, 100 ఇయర్స్ బతకాలి అలాంటి వాడు, 100 ఇయర్స్ బతికేనే ప్రజలకు మంచిది.
కళ్యాణ్ బాబు కోసం లేకపోతే జనసేన పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వటానికి నాలాంటి వాళ్ళు 100 మంది ఉన్నాం. విల్ గివ్ లైక్ నేను ఇది మీతో కనీసం చప్పట్లు కొట్టించుకుంటారు కదా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఆల్రెడీ 59 to 60. ఎంత లైఫ్, ఎవ్రీ డే ఈజ్ ఎ బోనస్. ఐ ఫైట్, ఏం తేడా వస్తే సంపూర్ణ రండి ఛాలెంజ్. కానీ మీ దుంప తెంచు వదులుతాను తర్వాత సంగతి. అది నా ఫీలింగ్. ఆఫ్టర్ ఎలక్షన్స్ ప్రతి వాళ్ళు నాకు ఎన్ని సీట్లు వస్తాయి, నా సర్వేలో ఇంత వచ్చింది, నీ సర్వేలో ఇంత వచ్చింది, ఎందుకు ఆల్రెడీ నిక్షిప్తం అయిపోయింది కదా ఈవీఎంలో. ఇప్పుడు డిస్కషన్ ఎందుకు, ఏం ఒక 20 రోజులు ఆగలేరా? ఈ లోపుగా ఆ సర్వే అంటాడు, ఈ సర్వే అంటాడు. మనం ఒక్కళ్ళమే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒకడే హాయిగా రూమ్లో కూర్చొని పుస్తకాలు చదువుకుంటా మనశ్శాంతిగా ఉన్నాడు. నాయుడు గారేమో సమావేశాలు సమావేశాలు, జగన్ గారేమో విజయసాయి రెడ్డితో రకరకాల వింత ట్వీట్లు. విజయసాయి రెడ్డి గారికి, విజయసాయి నాకు ఫ్రెండ్ యాక్చువల్గా ఒకప్పుడు, విజయసాయి రెడ్డికి జేడి లక్ష్మణ్ గారి మీద ట్వీట్ వేసేంత నైతికత ఉంది అసలు ఊహించగలమా? ఆయన ఎక్కడ, విజయసాయి రెడ్డి ఎక్కడ? ఆయన మీద 2-3 సార్లు చదివిన తర్వాత బాబు నీతో దరిద్రం మాకొద్దు నా పనులు అని చెప్పి ఆయన వదిలించారు. సో ఇలాగ ఉన్నారు మన కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ని ఏ తప్పు లేకుండా మంచిగా పనిచేస్తున్న వాడిని కొంతమంది బీడ్ ఆర్టిస్టులు, పనికి మాలిన సన్నాసులు, సారీ అడ్డగాడిదలు, సారీ టు యూజ్ దిస్, సభ్యత కాదు కానీ కడుపు మంట, తమ్ముడు అంటే ఒప్పుకోలేకపోతున్నాను. నా తమ్ముడిని అంటే ఎవడైనా చీల్ చెండాడుతాను, నాకు అది చాలా కోపం. ఈ యదవలందరూ, ఈ పనికి మాలిన సన్నాసులందరూ మైకులొచ్చుకొని వీడియోలో నోటుకొచ్చినట్టు మాట్లాడారు కళ్యాణ్ బాబుని. ఏం తప్పు చేశాడరా, మిమ్మల్ని ఏమైనా అన్నాడా, మీ గురించి ఎప్పుడన్నా ఒక తప్పట్టు మాట్లాడా? వాడిని పట్టుకొని మీరు అంటారా, ఒరే రాస్కెల్స్, తెలంగాణలో 17 మంది విద్యార్థులు చచ్చిపోతుంటే ఒక్క యదవ మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, ఇలా సైనికులు మాట్లాడారు, శంకర్ గౌడ్ మాట్లాడాడు, అది జనసేన స్పిరిట్. సో లీడర్స్ తీసుకుంటే ఒక లీడర్ మాట్లాడలా, చచ్చిపోయారండి 17 మంది పసిబిడ్డలు, ఇంటర్మీడియట్ చదువుతాడు, ఊహించగలరా ఆ చిన్నబిడ్డ శవం ఇట్లా ఉంటే తల్లిదండ్రులు ఎంత ఫీల్ అవుతారు? అటు చచ్చి ఉరి తీసుకొని మందులు వేసుకొని ఏదో టాబ్లెట్స్ పట్టి చచ్చిపోయారు. మళ్ళీ కనగలవా? మళ్ళీ అలాంటి పిల్లలు లైఫ్ తీసుకురాగలవా? కేవలం బోర్డు నిర్లక్ష్యం, తెలంగాణ ప్రభుత్వంతో వాళ్ళకు ఉదాసీనత. దాన్ని క్వశ్చన్ చేయడానికి ఈ సో కాల్డ్ పెయిడ్ ఆర్టిస్ట్ వాళ్ళకి ఎవరికి ధైర్యం లేదు, బట్ మనల్ని అంటారు. బట్ వీల్ ఫైట్, మనం ఎక్కడైనా యుద్ధం చేసే దమ్ము సత్తా మనకే, జన సైనికులు. తెలంగాణలో కూడా ఫైట్ చేస్తున్న జన సైనికులు ఇంక ఏ పార్టీ వాళ్ళు లేరు. ఈయన అంతమంది చచ్చిపోతుంటే జగన్ కానీ విజయసాయి రెడ్డి గారు కానీ ఒక్కళ్ళు కూడా మాట్లాడాల. అది మనకు సంబంధం లేదు, అది పక్క ప్రభుత్వం సంబంధం. కానీ లక్ష్మీశ్ ఎన్టీఆర్ రిలీజ్ కాలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా మాట్లాడతారు. లక్ష్మీశ్ ఎన్టీఆర్ ఆ ప్రాబ్లం ఇప్పుడు తాగునీళ్ళకు ప్రాబ్లము, పొల్యూషన్ ప్రాబ్లము, రోడ్డు ప్రాబ్లము, తినే తిండికి ప్రాబ్లము, అది హెల్త్ ప్రాబ్లం. ఇన్నుంటగా లక్ష్మీశ్ ఎన్టీఆర్ మీద ఇలా తీసుకుంటారు తప్పు అని ఎందుకండి మాట్లాడతారు? వెళ్ళి ఆ ఇంటర్మీడియట్ చచ్చిపోతున్నారు వాళ్ళ గురించి ఒక మాట్లాడి, మీ దమ్ముంటే. ఎవరికి దమ్ము లేదు, బికాజ్ కేసీఆర్ గారు ఇట్లా పెడతారు. మాకు భయం లేదు కేసీఆర్ అంటే. వీ రెస్పెక్ట్ కేసీఆర్, బట్ వీ డోంట్ ఫియర్ అబౌట్ కేసీఆర్, వీ డోంట్ కేర్. కాబట్టి మన జన సైనికులు మన వాళ్ళు ఇప్పుడు అవలా, ఇంకా ఇప్పుడు జస్ట్ మే 23 వరకు ఇది ఒక టీజర్, అసలు సినిమా 2024 దాకా ఉంటుంది, అప్పుడు చూపిద్దాం. డెఫినెట్లీ షో ఇరగా కొట్టడానికి రెడీగా ఉండండి, అసలు పని చేద్దాం. ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏదో చాలా ఉన్నాయి, మాదాస్ గంగాధర్ లాంటి పెద్దల విషయాలు మీకు చెప్తారు. ఎప్పుడు రమ్మన్నా, ఎక్కడ రమ్మన్నా, ఇక్కడికి రమ్మన్నా సరే ఒక కబురు పెట్టండి, మీ ముందు రెక్కలు కట్టుకొని వాళ్తాను, మీకోసం కూడా ఏదైనా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన, జై హింద్.